ముందుగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. పల్లెపాటలో భాగంగా ఈరోజు కనకం రాజ్కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నాడు. ప్రస్తుతం గాంధీ జూనియర్ కళాశాలలో ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తుండు. ప్రస్తుతానికి సుభాష్ కాలనీలో నివాసం ఉంటుండు. ఆయన పాట ఈరోజు అందరి కోసం పాడుతుండు కాబట్టి అన్న, ముందుగా రాజ్కుమార్ అన్న గారికి నమస్కారం. నమస్కారం అన్న. అన్న బాగున్నారా? బాగున్నాయి అన్న. ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఏంది అసలు ఈ పాటల ప్రయాణంలోకి ఎట్లా వచ్చిండ్రు? అన్నయ్య, నేను 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నప్పుడే వకలత మేడం అని మా మేడం గారు ఎవరైనా సాంగ్స్ పాడమంటే నాకు వచ్చినటువంటి చిన్న సాంగ్ పాడితే నువ్వు మంచి సింగర్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా నేర్చుకో అంటే ఆ మేడం గారి యొక్క ప్రోత్సాహంతోనే నేను సింగర్ని కాగలననటువంటి ఒక నమ్మకంతో ముందుకొచ్చి నేను 3వ తరగతి 4వ తరగతి నుంచే చాలా సాంగ్స్ రాయడం జరిగింది. నేను పాటలు కూడా పాడడం జరిగింది. నేను స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎక్కువగా పల్లె జానపద గేయాలు ఎక్కువ పాడతాను. ప్రైవేట్ సాంగ్స్ అలాంటి సాంగ్స్ ఎక్కువ తీసుకుంటాను. నేను మదర్ సెంటిమెంట్ సాంగ్స్ కూడా బాగా తీసుకుంటాను. ఓకే అన్న, ఈరోజు పల్లెపాటలో భాగంగా ఒక పాట, మంచి అద్భుతమైన పాట, ఒక పావురం మీద మీ నోట. ఓకేనన్న, ఖచ్చితంగా ఎగిరే పావురం అనేటువంటి ఒక పాటను పాడుతున్నాను. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఎగురలేని నా బ్రతుకు కూచూపవా ఓ మార్గం. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఎగురలేని నా బ్రతుకు కూచూపవా ఓ మార్గం. అంటరాని వాడిన నీ వెలవేసిన సమాజంలో, అంటరాని వాడిన నీ వెలవేసిన సమాజం, చావలేక బ్రతుకుతున్న ఆశల సుడిగుండంలో. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఎగురలేని నా బ్రతుకు ఓ మార్గం. గోదారమ్మ పరుగులతో పండించిన ధాన్యముండగా, ప్రకృతమ్మ ఒడిలోన బంగారు గనులుండగా, బుక్కెడం తబువలేక పుడమి తల్లి నడగలేక, బుక్కెడం తబువలేక పుడమి తల్లి నడగలేక, బానిసనై బ్రతుకుతున్నా ఆ నల్లవాడి చెప్పు కింద. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఎగిరలేని నా బ్రతుకు చూపవా ఓ మార్గం. రాముడంటూ రహీమంటూ మూఢనమ్మకాలు పెంచి అందమైన కోవెలలో అశాంతి లాంటి ప్రమిదలుంచి, పేదవాడి రక్తముతో ధనరాశులను పెంచే, కుళ్ళు రాజకీయాలతో కుమిలి పోతున్నా. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఎగురలేని నా బ్రతుకు చూపవా ఓ మార్గం. సామ్యవాదం అన్న పదం రాబందుల నోట దిక్కి, రాజకీయ రంగులకు కులం మతం పేరు పెట్టి, వందనాల జీవితాన్ని పట్ట పగలే హత్య చేస్తే, వందనాల జీవితాన్ని పట్ట పగలే హత్య చేస్తే కుమిలి ఏడుస్తున్నా ఓదార్చే దిక్కు లేక, కుమిలి ఏడుస్తున్నా ఓదార్చే దిక్కు లేక. ఎగిరే పావురమా ఏటమ్మా నీ పయనం, ఓ మార్గం.
కోటి కోటి ఆశలతో కనిపెంచిన రాజనకులు కాలమనే నావలోన జీవిత తీరాలు చేరి జీవిత తీరాలు ఆకలని అలమటిస్తే ఆదుకునే నాదుడేడి ఆకలని అలమటిస్తే ఆదుకునే నాదుడేడి దేవుడనే వాడు ఉంటే మమ్మునాదరించమను ఎగిరే పౌరమాయటమ్మా నీ పయనం నినా బ్రతుకు చూపవా ఓ మార్గం పౌరమాయటమ్మా నీ పయనం నా బ్రతుకు చూపవా ఓ మార్గం చూపవా ఓ మార్గం చూపవా ఓ మార్గం అన్న చాలా అద్భుతమైన పాట ఇది. పావురం గురించి దేశ చరిత్రనే దేశంలో ఉన్నటువంటి ఏదైతే బ్రిటిష్ వాణి పాలన నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది పాటలో వివరించిందన్న చాలా అభృతమైన పాట. ఓ పావురమ్మా నీ పరిస్థితి ఏంది, నీ గమ్యం ఎక్కడ అని. అసలు ఇది మీరు సేకరించిన పాట, మీరు రాసిన పాట అన్న? సేకరించిన పాట అన్నది సేకరించిన పాట. మిత్రుడు పాముకొట్ల తిరుపతి అని చిట్యాల మండలం చిట్యాల వాస్తవ్యలే. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ టీచర్ ఇస్తున్నాడు. అతను రాసిన పాటనే నాతో పాటు ప్రైవేట్ స్కూల్ చేసినప్పుడు అన్న రాసిన పాటనే నేను సేకరించడం జరిగింది. పాముకుంట్ల తిరుపతి గవర్నమెంట్ టీచర్ అదన్న. అదే ఇప్పుడు భారతదేశ పరిస్థితి కూడా అదే అన్న. అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు, లేకుంటే సముద్రం ఒడ్డుకే చాప నీళ్ళకి కేడ్చిన సందం. ఆ రోజు అంతే ఉంది నల్లవాడు తెల్లవాడు పాలించినప్పుడు, ఈ రోజు కూడా అదే పరిస్థితి దేశంలో చూసినట్లయితే. ఈ రకంగా దీన్ని అభృతంగా దేశ చరిత్రనే పాట రాస్తున్నటువంటి సార్ కూడా సల్యూట్ చేద్దాం ఆర్మీస్ పక్షాన అన్న. ఇదే విధంగా అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ, మీరు ఎక్కడ నుండి వచ్చిండ్రు భూపాలపల్లికి, ఏ విధంగా ఈ పాటల ప్రయాణంలో ప్రయాణిస్తుండ్రు? అన్నయ్య నేను చదువుకున్నది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాల వెలిశాల. అప్పుడు మా గురువుగారు వెంకటరూపల్లె నివాసులు, తెలుగు పండితుగా ఉండేవారు వీరభద్రయ్య సారు. ఆ వీరభద్రయ్య సారు తను పాటలు రాస్తూ ఉండేది. ఆ ప్రభావం అనేది నా పైన పడి నేను కూడా ఒక రచయితగా మారడం జరిగింది. మీ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో నేను ఒక సింగర్గా ఒక రచయితగా మారడం జరిగిందన్న. అదేవిధంగా నేను ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ను, పెయింటింగ్ ఆర్టిస్ట్ను ఇస్తాను. ఆర్ట్ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కడన్నా బోర్డు చూసినప్పుడు అయ్యో నేను కూడా ఇట్లా బోర్డు రాస్తే బాగుండు, ఒక బొమ్మ గీస్తే బాగుండు అనుకుంటాను. కాబట్టి నేను ఆర్టిస్ట్ కూడా చేస్తాను, పాటలు రాస్తాను, పాటలు కూడా పాడడం జరిగింది. మా గురువు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను నన్ను ఒక రచయితగా ఓకేనన్నా. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది? నా కుటుంబ నేపథ్యం అన్న, మాది మొత్తం మీద ఒక 6 కుటుంబం. మాది ఇద్దరు పిల్లలు, పెద్దబ్బాయి కనకం దినేష్ కుమార్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, అతను ప్రస్తుతం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. చిన్నబ్బాయి కనకం దీపక్ శోధన్, అబ్బాయి డాక్టర్గా ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. పాప కనకం దీపిక సిద్దిపేట గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలో ఇప్పుడు 2వ సంవత్సరం చదువుతున్నది. మా అమ్మ, మొత్తం 6 కుటుంబం మేము సుభాష్ కాలనీలో నివసిస్తున్నాను. మా సొంత గ్రామం చిట్యాల మండలం చల్లగరిగా. ఇక్కడికి బ్రతుదేరు కోసం 25 సంవత్సరాల క్రితము ఉపాధ్యాయునిగా, ఒక లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తూ ఇదే జీవితం ఇదే పరిస్థితిలోనే కంటిన్యూ అవుతుందన్న. ఓకే అన్న, మీ ఇంటి పేర్లో ఉంది కనకం అంటే ఏందో అందరికి తెలిసి జనరల్గా బంగారం అని అర్థం, అంతేగానా? పిల్లల్ని కూడా మీరు ఒక విద్యావంతులు కాబట్టి పిల్లల్ని మంచి ఉన్నంత చదువుల్లో చదివిస్తుండ్రు. అందుకు అంటే చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా పిల్లల్ని మాత్రం ఉన్నంత చదువుల్లో చదివిస్తున్నందుకు మీకు ఆర్మీ న్యూస్ పక్షాన సల్యూట్ అన్న. అన్న సల్యూట్ అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, ఇంకా మీ నోట అనేక పాటలు జాలు వారినాయని విని ఉన్నాం. అవునన్న. మరి మరో పాట మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం పల్లె పాటలో భాగంగా మరొక పాట. నేస్తమ్మా నేస్తమ్మా చెదర నీకు చెలిమిదారాన్ అనేది మనకి ప్రపంచంలో అన్నిటికంటే ఒక స్నేహితునికి మనకు బాధ అయినా సంతోషమైనా దుఃఖమైనా కూడా అమ్మా నాన్నకు చెప్పినటువంటిది కూడా మన స్నేహితులతో మంచుకున్నాం. కాబట్టి అలాంటి స్నేహితుని గురించి నేను బీఈడి చేసినప్పుడు సేకరించినటువంటి సాంగ్ అది నేస్తమ్మా చెలిమిదారా నీకు చెలిమిదారులు అనేటువంటి ఆ సాంగ్. చాలా అద్భుతంగా ఉన్నటువంటి సాంగ్ అది. ఏ సంవత్సరం చేసిన బీఈడి? బీఈడి నేను 2009-10 సంవత్సరంలో బీఈడి ఎంఆర్ఎడి కాలేజీలో బీఈడి చేసిన. నేను పర్కాల్లో చేశాను. అప్పుడు వీడుకోలు సమావేశంలో ఈ సాంగ్ పాడడం జరిగింది. ఇప్పుడు మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఇప్పుడు కూడా పాడండి.
నిస్తమా చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి మరువని మధురానుభూతులు. నిస్తమా చెదర నీకు చెలిమి దారలు, మరువని మధురానుభూతులు. గానమై స్వరాల వేణువై, గానమై స్వరాల వేణువై, కందెలై గజ్జల మోతలై, నాతను వంత సంభ్రమైన మరచిపోని ముద్రులను. చెలిమిదారలు ఏనాటికి మరువని మధురాను, నేతమా జగతిన వెలుగు నింపే ఉషోదయాలై, జగతిన వెలుగు నింపే ఉషోదయాలై, ధ్వజించి తనువునిచ్చే తనువుల తీరుగా, ధ్వజించి తనువునిచ్చే తనువుల తీరుగా. తుమ్మ కుమరెంబల్లో, తుమ్మ కుమరెంబల్లో, మిత్రుల గుండెల్లో నిలచినట్టి గురుతులు. నేస్తమా చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి మరువని మధురాను. కలిమిలేమిలన్నీ కలసిన బ్రతుకుల్లో, ఇవన్నీ కలసిన బ్రతుకుల్లో, నా నిండు మదిలోన విరివిరి మల్లియలై, నా నిండు మదిలోన విరివిరి మల్లి. నే పాడే పాటల్లో, నే పాడే పాటల్లో పదములు మీరై, స్నేహమనే పాటలోన కదిలినట్టి మిత్రులను. చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి మరువని మధు నిస్తమా చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి. చిన్నారి బ్రతుకుల్ని పెంచి ముడేసి, చిన్నారి బ్రతుకుల్ని పెంచి ముడేసి, కై కట్టి పాడుతూ కథలుగా చెప్పుతూ, కై కట్టి పాడుతూ కథలుగా చెప్పుతూ. మిత్రాభేదముపై, మిత్రాభేదముపై పిడుగుల మాటలై, స్నేహానికి మారు పేరు మనముగా నిలిచినట్టి. చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి మరువని నేస్తమా, ఏనాటికి జగతిన వెలుగు నింపే ఉషోదయాలై, జగతిన వెలుగు నింపేదయాలై, ధ్వజించి తనువునిచ్చే తనువుల తీరుగా, ధ్వజించి తనువునిచ్చే తనువుల తీరుగా. తుమ్మ కుమరెంబల్లో, తుమ్మ కుమరెంబల్లో పక్షుల గూడులాగా, మిత్రుల గుండెల్లో నిలచినట్టి గురుతులు. నేస్తమా నీకు చెలిమి దారలు, ఏనాటికి గురుతులు. నేస్తమా పరవశించి పరుగులు తీయగా, కృష్ణమ్మ పరవశించి పరుగులు తీయగా, ఎలిగెత్తి ఏటి గాలి రివ్వున వీయగా, ఎలిగెత్తి ఏటి గాలి రివ్వున వీయగా. ఏ ఇంటి బాధైనా, ఏ ఇంటి బాధైనా, ఎవరి కష్టమైనా పిలిచిన తలుపులోనే దరిచేరే మిత్రులను. నిస్తమా చెదర నీకు చెలిమి దారలు, ఏనాటికి మరువని మధురాను. నిస్త
చేస్తామా చెదరిపోకు గాలి మేడలై ఏ హింసకు బెదరకుండా ఉక్కు పిడికిలై నేస్తమా చెదరిపోకు గాలి మేడలై ఏ హింసకు ఉక్కు పిడికిలై ఆశయమునెదిరిస్తూ లక్ష్యాన్ని గురి చూస్తూ ఆశయమునెదిరిస్తూ పట్టుదలే నీ ఊపిరి పయనించర ముందుకు పట్టుదలే నీ ఊపిరి పయనించర ముందుకు నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏనాటికి మరువని మధురానుభూతులు నేస్తమా చెదర నీకు చెలిమిదారలు ఏనాటికి మరువని మధురానుభూతులు ఏనాటికి మరువని మధురానుభూతులు చాలా చాలా అద్భుతమైన పాట అన్న. మీ నేస్తం అట్లా కలిసి ఉండాలని ఆర్బీ న్యూస్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. ఏదైతే ఆ బీడు చేసిన కాలంలో ఉన్నారో మీ స్నేహితులంతా ఈ పాట విని మరి మీరు ఒక్కసారి ఒక గెట్ టుగెదర్లా కలుసుకోవాలని ఆర్బీ న్యూస్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. అన్న ఈ పాట సేకరించిన పాటేనా మీరు? సేకరించిన పాట. సేకరించిన పాట అన్న. ఇది ఎవరు రాసిండ్రు? ఇది రాసిన పర్సన్ ఎవరో తెలియని సేకరించిన పాట. సేకరించిన పాట. అప్పుడు మీరు స్టేజ్ మీద పరకాల్లో పాడినప్పుడు మీకు ఏదన్నా గిఫ్ట్ లాంటిది ప్రైజ్ లాంటిది ఏదన్నా వచ్చింది? వచ్చిందన్న. గిఫ్ట్ ఇచ్చారు కళాశాలలో. నేనే ఒక సింగర్గా అందరు అభిమానాల ఆధారణలు పొందినన్న. లెక్చరర్స్ నుంచి కానీ ప్రిన్సిపాల్ నుంచి కానీ కళాశాలలో అందరి నుంచి కానీ గిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే మీ మిత్రుల ద్వారా కానీ అంటే లెక్చరర్స్ ద్వారా కానీ కొన్ని మన్నలు పొందింది ఈ పాట ద్వారా? పొందినన్న. ఓకే. ఆ పాట అంటే మీకు ఎట్లా అనిపించింది? వాళ్ళంతా చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది పాడిన తర్వాత? అంటే నేను పాడిన తర్వాత ఆ పాటలో ఉన్న మాధుర్యం, వాళ్ళు అభిమానించిన విధానం ఇంత అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నేను ఫీల్ అయినాను. చాలా ఫీల్ అయింది. ఓకే అన్న. మీరు ఆ పాట ద్వారా ఇప్పటి వరకు దాన్ని మీ జ్ఞాపకంలో పెట్టుకొని మీరు బీడు చేసిన కాలంలో ఆ పాటను ఇప్పటి వరకు గుర్తుంచుకొని పాడినందుకు మరొకసారి మీకు సల్యూట్ చేస్తూ. ఒకసారి ఏంటంటే ఆ పాట చాలా సంవత్సరాల పూర్వం ఇది 2009-10 అన్న. 2009-10 అంటే కనీసం 15 సంవత్సరాలు ఆ రకంగా అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పాటని గుర్తు పెట్టుకున్నారు మీరు, ఎందుకంటే ఆ పాట ద్వారా అన్ని మన్నలు పొందారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓకే అన్న. ఇంకో పాట పల్లె పాటలో భాగంగా మీరు ఓ అమ్మ వినవే అమ్మ వినవే భారత మాత అని, భారత మాత కోసం ఒకటి మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం, అదేవిధంగా ఈ పల్లె పాటలో భాగంగా మీ నోట ఆ పాట. ఓకేనన్న. అమ్మ వినవే ఓ నా భారత మాత, తల్లి కనవే ఓ నా భాగ్య విధాత, ప్రపంచములో నీ పేరంటే శాంతికే సంకేతము, ప్రజలల్లో నీరు పంటే పగబు ప్రజలల్లో నీరు పంటే అందములో సౌందర్యము, పరదేశపు నీ పాలోడు పగబు నీ నాడే తల్లి, నీ సవతి కన్న కొడుకులు అమ్మా నిన్ను కాల్చాలని చూస్తున్నారే అమ్మా. అమ్మా వినవే ఓ నా భారత మాత, తల్లి కనవే ఓ నా భాగ్య విధాత, నీ తలలో మల్లె మొగ్గ కాశ్మీరు మంచు ముక్క, నీ తలలో మల్లె మొగ్గ మాకున్న ఆడపడుచు అందాల కాశ్మీరమ్మ, మాకున్న ఆడపడుచు అందాల కాశ్మీరమ్మ, పరదేశపు కౌరవ సైన్యం పాంచాలిగా చూస్తుందమ్మా, పరదేశపు కౌరవ సైన్యం పాంచాలిగా చూస్తుందమ్మా, కాశ్మీరును కబలించాలని అమ్మా, కాశ్మీరుకు కంచెన వేస్తామమ్మా. అమ్మా వినవే భారత మాత, తల్లి కనవే ఓ భాగ్య విధా
కులమతములు వీడితివమ్మా, సైన్యములో చేరితివమ్మా, కులమతములు వీడితివమ్మా, సైన్యములో చేరితివమ్మా, మాతృభూమి రక్షణ కొరకై సన్నద్ధులమై తమె తల్లి, మాతృభూమి రక్షణ కొరకై తల్లి, మన భూభాగకు మంచు కొండను అమ్మా, ఇంతనైనా వదలము మేము అమ్మా, అమ్మా వినవే ఓ భారత మాత, తల్లి కనవే ఓ నా భాగ్య విధాత, తలలెవరివో మెండెమెవరివో, కాళ్ళెవరివో చేతులెవరివో, తలలెవరివో మెండెమెవరివో, కాళ్ళెవరివో చేతులెవరివో, ప్రతి కొడుకు రక్తపు మరుకలే అమ్మా, ప్రతి కోడలు పసుపు కుంకుమలే అమ్మా, అమ్మా వినవే ఓ భారత మాత, తల్లి కనవే నా భాగ్య విధాత, నా భాగ్య విధాత, నా భాగ్య విధాత. ఓకే అన్న, దేశం కోసం చాలా అద్భుతమైన పాట. ఈ పాట మన దేశ ప్రజలను ఉద్దేశించి పాడింది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అంటే మంచిగా ఉండాలి, ఒకవేళ ఎవడైనా పక్కవాడు చైనా కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు ఆక్రమించుకుంటే, అవును సైనికుల్లా మేమంతా పోరాడి నిన్ను కాపాడుకుంటాం తల్లి అని, నువ్వు ఒకదాని ఉన్నావమ్మా ఆడపిల్లవు కాశ్మీర్ అని చాలా వర్ణిస్తూ పాడినందుకు మీకు మరొకసారి పల్లె పాటలో బాగా ధన్యవాదాలన్నా. ధన్యవాదాలన్నా. అన్న ఇది సేకరించిన పాట, మీరు రాసిన పాటేనా? నేను తేసిన జూనియర్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో అమ్మాయి, ఆ స్టూడెంట్ నేమ్ గుర్తులేదు కానీ కొంపెల నుంచి వచ్చేది ఆ అమ్మాయి సాంగ్ పాడడం ద్వారా, ఆ అమ్మాయి ద్వారా ఈ సాంగ్స్ సేకరించడం. సెల్యూట్. ఓకే సెల్యూట్ అన్న. బాగా బాగా పాడింది అంటే అమ్మాయి రాసి అంటే అమ్మాయి కూడా సేకరించిన సాంగ్ చెప్పి ఉంటారు పెద్దవాళ్ళు. అమ్మాయి కూడా సేకరించిన సాంగ్ పాడిన వాళ్ళ మొత్తానికి అది ఆర్బీఎస్ పక్షాన సల్యూట్ అన్న. ఓకేనన్న. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించిన పాట, దేశంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏ శత్రుముఖ కూడా మన మీద దాడి చేయకుండా ఉండాలని మంచి అభృతంగా పాడిన పాట ఇది. అవునన్నా. కాబట్టి మళ్ళా అన్నిటికంటే ప్రపంచంలో శాంతిని నెలకొల్పే దేశం అని పాడినరు మీరు. అవునన్నా. అన్ని రకాలు వివరించినందుకు, అమ్మాయి ద్వారా మీరు నేర్చుకొని మన పల్లె పాటలో భాగంగా పాడినందుకు మీకు కూడా దండాలన్నా. అన్న దండాలన్నా. అన్న అంటే ఇంకా మీరు ఒక లెక్చరర్ వృత్తిలో ఉన్నారు, మీరేమన్నా పిల్లలకు పాటలు నేర్పించేది ఏమన్నా ఉందా కాలేజీలో? అంటే కాలేజీలో ఎవరైతే ఉత్సాహవంతంగా ఉన్నారో అలాంటి పిల్లలకు పాటలు నేర్పించడం, వాళ్ళను ప్రోత్సహించడం. గులబుద్ధా నుంచి కూడా అమ్మాయి బైపీ స్టూడెంట్గా మాకు చేరి ఆమె సాంగ్స్ బాగా పాడేది. ఈరోజు ఆమె ఇప్పుడు పల్లె జానపదాలు కానీ అలా రికార్డింగ్లో కూడా కానీ కొన్ని సాంగ్స్ కూడా అమ్మాయి పాడుతుంది. అమ్మాయి స్టూడెంట్ గులబుద్ధారం అశ్విని. 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 ఓకే ఓకే అన్న. అమ్మాయి కూడా సెల్యూట్. పల్లెపాటలో భాగంగా. ఓకేనండి. అన్న ఇంకా మీరు చాలా పాటలు పాడాలని ఆర్బీఎస్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మీ నోట మసాలా పాట. ఈ మసాలా అనేటువంటి సాంగ్ నేనే రాయడం జరిగిందన్న. మీరే రాశారు? నేనే రాయడం జరిగిందన్న. ఇది 2/4/1998లో నేను ఒక ఫంక్షన్ పోయాను. ఆ ఫంక్షన్లో ఆ సంఘటన చూసి కొంత దానికి మనం ఒక రచయితగా కొన్ని యాడ్ చేసి కూడా ఊహాత్మకంగా కూడా కొన్ని రాయడం జరిగింది. ఓకే. ఒక సాంగ్ను నవ్వుకునే విధంగా, అంటే మసాలా అనేటువంటిది అది చూడడానికి అది ఎంతో బలమైంది కాదు, పెద్దగా ఆకారం లేనటువంటిది, పెద్దగా ఉండేది కాదు. చిన్న మసాలా ఇంత ఎత్తు మనిషిని ఈ రకంగా పీడిస్తుందా, ఇంత ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి ఆలోచన నాకు కలిగి ఆ మసాలాను నేను ఒక దాని యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ పాట రాయడం జరిగిందన్న. ఈ పాడడానికంటే ముందుగా దీని గురించి కొన్ని మాటలు. ఒక పల్లెటూరు వాడు పట్టణానికి విందుకు వెళ్తాడు. అక్కడ మటన్ ముక్కలను చూసి సోరువంతా తాగేశాడు, ముక్కలను తినేశాడు. ఆ కూరలో కారం మసాలాలు బాగా వేశారు. గుంతల కచ్చేదాకా మటన్ ముక్కలను తిని లోటెడంత సోర్వ త్రాగేశాడు. ఆ తర్వాత అతని బాధ ఎలా ఉందో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. మసాలో మసాలా నువ్వేం చేత్తివే, నువ్వేం చేత్తివే
నన్ను మసాలా, నన్నెంత పని చేతివే ఓ మసాలా, నువ్వేం చేతివే నన్ను మసాలా, నన్నెంత పని చేతివే ఓ మసాలా, మసాలా నన్నెంత పని చేతివే ఓ మసాలా. బిందువుల ఉండి నేను పొందుగా కూసుంటే, బిందువుల ఉండి నేను పొందుగా కూసుంటే, మాటాను ముక్కలన్నీ గుమగుమలు వస్తూ ఉంటే, మాటాను ముక్కలన్నీ కళ్ళేమో చూడబట్టే, కడుపేమో కూరబట్టే, నోరేమో ఊరబట్టే, కడుపేమో కూరబట్టే, నోరేమో ఊరబట్టే, ముక్కేమో గారబట్టే, నోరేమో ఊరబట్టే, ముక్కేమో గారబట్టే, ముక్కలను తిందమంటే ముక్కంత గారుడాయే, ముక్కలను తిందమంటే ముక్కంత గారుడాయే, ఏం చేతివే నువ్వేం చేతివే, నువ్వేం చేతివే నన్ను మసాలా, నన్నెంత పని చేతివే ఓ మసాలా, ఏం చేతివే నాలుకేమో పాడుగాను రుచి చూడకుండా దాయే, కడుపేమో పాడుగాను దీని కాసలు ఎక్కువాయే, కడుపేమో పాడుగాను దాయే, కడుపేమో పాడుగాను దీని కాసలు ఎక్కువాయే, మిట మీట కొట్టుకుంటూ కళ్ళేమో చూడబట్టే, ఏమైనా మంచిదాని కిల ముక్కలన్నీ దీని, ఏమైనా మంచిదాని కిల ముక్కలన్నీ దీని, లోటేడు సోరువంతా లొడలోడ దాగినాను, లోటేడు సోరువంతా లొడలోడ దాగినాను, లోటేడు సోరువంతా లొడలోడ దాగినాను, ఏం చెప్తివే నువ్వేం చెప్తివే, ఏం చెప్తివే నువ్వు మసాలా, నన్నెంత పని చెప్తివే ఓ మసాలా. ఆ తర్వాత ఇక చూడు నా కడుపులోని బాధ, కారం మసాలాలు నాపై పగబట్టి గర్రగర్రు గురుగురుమంటున్నాయి, కారంతో పొత్తుగూడి కడుపులో చేరినావు, కడుపంతా విసిగినావు కళ్ళెర్ర చేసినావు, కడుపంతా విసిగినావు కళ్ళెర్ర చేసినావు, ఉరుమూల ఉరివినావు మరిపోల మెరిసినావు, ఉరుమూల ఉరివినావు డిలక్స్ బస్సు ఓలే ఊరు కురుకుమని అన్నావు, డిలక్స్ బస్సు ఓలే ఊరు కురుకుమని అన్నావు, కుంభవర్షమోలే కురిపించి వెళ్ళినావు, కుంభవర్షమోలే కురిపించి వెళ్ళినావు, నా పరువు తీసినావే పది మంది లేచినావే, నా పరువు తీసినావే పది మంది లేచినావే, నువ్వేం నన్నెంత పని చేతివే ఓ మసాలా, నన్నెంత పని చేతివే ఓ మసాలా. విషములున్నవాణ్ణి రోషములున్నవాణ్ణి, విషములున్నవాణ్ణి రోషములున్నవాణ్ణి, నేనాస్తులున్నవాణి అంతస్తులున్నవాణ్ణి, నేనాస్తులున్నవాణి అంతస్తులున్నవాణ్ణి, చెంగళ్ళకెళ్ళి నేను చొరుగా పోతంటే, చెంగళ్ళకెళ్ళి నేను చొరుగా పోతంటే, పెద్ద పూలి నన్ను చూసి పొదసాటుకుండి దాగే, పెద్ద పూలి నన్ను చూసి పెద్ద పూలి నన్ను చూసి పొదసాటుకుండి దాగే, నువ్వెంత దానివే ఆకారం ఎంతనే, నువ్వెంత దానివే ఆకారం ఎంతనే, ఆకారం వంత చూస్తే ఆవగించలేవు, ఆకారం వంత చూస్తే ఆవగించలేవు, ఎంత దానివే ఆకారం ఎంతనే, నువ్వెంత దానివే ఆకారం ఎంతనే, నువ్వెంత దానివే ఆకారం ఎంతనే, నువ్వెంత దానివే ఆకారం ఎంతనే. చాలా చాలా అద్భుతమైన పాట అన్న, మసాలా గురించి అన్న, కిలో మటన్లా కావచ్చు, కిలో చికెన్లా కావచ్చు, కొంచెం వేసుకుంటాం, అది కారం కావచ్చు మసాలా కావచ్చు, ఓకేనన్నా. మరి జాగ్రత్తగా ఉండాలి, మన ప్రేక్షకులంతా వచ్చేది దసరా పండుగ, అవునన్నా, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం తింటే అది ఉరుముల ఉరుముతుంది, మెరుపుల మెరుపుతుంది, ఆ పది మందిలా ఇజ్జత్ తీస్తుంది అది, అవునన్నా. అది ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్ ఉంటుంది, ఇంకన్నా ఎక్స్ప్రెస్ అన్నాడు కానీ, ఎక్స్ప్రెస్ అన్న ఆగయ్యే డ్రైవర్ అంటే ఆగుతాడు కానీ ఆ డ్రైవర్ ఆగేటోడు కాదు కాబట్టి, ఖచ్చితంగా అన్న. మరి మీరు పాడినటువంటి పాట దసరాకు చాలా ఉపయోగపడుతుంది జనానికి, ఓకేనన్నా. దీన్ని కొంచెం వాళ్ళు ఉండాలనుకుంటే మంచిదని కోరుకుంటున్నాం మన ఆర్మీ నిష్పక్షాన, ఓకేనన్నా. చాలా అద్భుతమైన పాట అన్న, చాలా అంటే జోస్ వచ్చే పాట పబ్లిక్ లో, ఇంటి అబ్బో సార్ ఇంత పాట పాడిండా అని మీ శిష్యులు కూడా రేపు సార్ చూడండి అనేటట్టు చాలా అద్భుతంగా పాడిన. అది మీరు రాసిన పాట, నేను రాసి ఏమనుకోదు, మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రాసిన పాట, మీకేమన్నా మెరుపు లాంటి ఏమన్నా అలాంటి ఏం జరగలేదన్నా, ఎక్స్పీరియన్స్ లాంటి. ఇప్పుడు ఒక కవి అంటే కని విని చూసి రాసేటువంటి వాడే కవి కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గర ఒక చిన్న నోట్బుక్ పెన్ ఉంటుంది కాబట్టి ఆ సన్నివేశాలు వెంటనే నోట్ చేసుకుంటాను, టైం మనకు ఉన్నప్పుడు దాన్ని రాస్తానన్నా. ఓకే, చాలా అద్భుతమైన పాట అన్న, అందరు జాగ్రత్తగా ఉండాలి, అది మసాలా అనేది కొంచెమే ఉంటాయి కదా, దాని పవర్ ఏందో సూచించిండ్రు, ఓకేనన్నా. తప్పకుండా మీ పాట అందరూ విని దీన్ని కొంచెం గమనంలో ఉంచుకోవాలని ఆర్బీ న్యూస్ ఎల్లప్పుడూ కోరుకుంటుందన్నా. పల్లెటూరి పాట మీ నోట, మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం, ఓకేనన్నా.
పచ్చని అందాలతో, పంట పొలాలతో, సమైక్య జీవన సౌందర్యంతో, కలకలలాడే పల్లెటూరు నేడు శ్మశాన సౌందర్యంతో విలవిలబోతుంది. వ్యవసాయం దెబ్బతిని చేతి వృత్తులు కూలిపోయి బ్రతుకు దెరువకై వలస పక్షులై ప్రజలు తలోదిక్కు వెళ్ళిపోతున్నారు. ఊరి ఒట్టుబోతుంది. కప్పులేని కుంపల్లో, కుక్కిన మంచాల్లో ముడుచుకున్న ముసలి వాళ్ళ దీనచూపులు మాత్రమే నేడు పల్లెల్లో మిగిలున్నాయి. ప్రగతికి గ్రామసీమలే పట్టుకుమలన్న మాట గతానికి సంబంధించిన జ్ఞాపకంగా మిగిలిపోవాల్సిందేనా? పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో చిక్కిండో ఎండినా బడు మల్లెలాగా, కరువు కోరల్లో చిక్కిండో పని కొరకు పట్నం కై తల్లిదండ్రి పయనాలై, పట్నం కై అయ్యో వలసలితే ఏడు పొచ్చిందో, ఆవులేని దూడలాగా వలసలితే ఏడు పొచ్చిందో, నింగి మబ్బుల తడి ఆరి నిత్య కరుముల పొగ చూరి, నింగి మబ్బుల తడి ఆరి నిత్య కరుముల పొగ చూరి, అయ్యో పాడుబడ్డ భూములల్లో పాడుబడ్డ భూములల్లో చేతి వృత్తులు చేతలెక్కి, చేతి చెదలెక్కి వృత్తులు చెదలెక్కి, పల్లెలో ఏ పని లేక ఆశలన్నీ ఆవిరై, పల్లెలో ఏ పని లేక ఆశలన్నీ ఆవిరై, ఆకురాలిన తుమ్మ పొదలో తిండి దొరకని గొర్రెలై, ఆకురాలిన తుమ్మ పొదలో తిండి దొరకని గొర్రెలై, నెలనే నమ్మిన కూలి కుంపలన్నీ యాగమైతే, నెలనే నమ్మిన కూలి కుంపలన్నీ యాగమైతే, వలస భారి వలసలు పోయి పిల్లలను ఒంటరి వదిలి వలస భారి వలసలు పోయిండ్రో, పిల్లలను ఒంటరి వదిలి పచ్చని మా పల్లెటూరు పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, ఆరుగాలం సాగు పనిలో అదే చాకిరి కల్లె పశువులు, ఆరుగాలం సాగు పనిలో అదే చాకిరి కెల్లె పశువులు, మేత కరువై మొత్తుకుంటూ ఎమకలా గూడవుతుంటే, మేత కరువై మొత్తుకుంటూ ఎమకలా గూడవుతుంటే, అప్పులోల్లా ఇంటు చుట్టూ కప్పులోలే వలుతుంటే, అప్పులోల్లా ఇంటు చుట్టూ కప్పలోలే వలుతుంటే, పరువంతా గంగపాలై మనసంతా పిట్టినట్లై, కరువంతా గంగపాలై మనసంతా పిండినట్లై, తన బిడ్డల కంటే ఎక్కువ ప్రేమనిచ్చిన ఎడ్ల బర్లను కసాయి కత్తుల కమ్మిండ్రో, కంట నీరును ఆపుకుంటూ కసాయి కత్తుల కమ్మిండ్రో, కంట నీరును ఆపుకుంటూ పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు, కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కరువు కోరల్లో సిక్కిందో ఎండిన బొడ్డు మల్లెలాగా, కుండలల్లో గింజలన్నీ వండితే గాసము లేక, లో గింజలన్నీ వండితే గాసము లేక, చిన్ని తమ్ముడు ముసలవ్వా ఆకలంటే ఆగలేక, చిన్ని తమ్ముడు ముసలవ్వా ఆకలంటూ ఆగలేక, అక్షరాల నిడనొదిలి ఎర్రటెండల కూలి కొదిలి, పలేరు మూలల నడిసి పాదాల నెత్తురొడిసి, సజచేలో కంకులేరి సాలు సాలుకు అంగలార్చి, సజచేలో కంకులేరి సాలు సాలుకు అంగలార్చి, నెల జరముతో తల్లాడిల్లిండ్రో సుది మందుకు దిక్కులేక, తో అంగలాడిల్లిండ్రో
పల్లాడిండ్రో సుది మందుకు దిక్కులేక పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు కల్లో చిక్కిందో లారా కరువు కోరల్లో చిక్కిందో నా బొట్టు మల్లెలాగా చెట్ల పాదలు వాన కట్టెలు పాడుబడ్డ మట్టి తువ్వలు చెట్ల పాదులు మాన కట్టెలు పాడుబడ్డ మట్టి తువ్వలు బాగు చేస్తూ బతుకాలని పనికి ఆహార బాగు చేస్తూ బతుకాలని పనికి ఆహార పథకం చేయూతగా ఉంటదంటూ సర్కారు తెచ్చి పెడితే చేయూతగా ఉంటదంటూ సర్కారు తెచ్చి పెడితే అవినీతి అధికారులు బలిసిన కాంట్రాక్టర్లు అవినీతి అధికారులు బలిసిన కాంట్రాక్టర్లు వారిగా యంత్రాలు తెచ్చి తినే భూవల మన్ను పోస్తే వారిగా యంత్రాలు తెచ్చి తినే భూవల మన్ను పోస్తే డబ్బులేని పువ్వులయ్యిండో నిరులేని చెట్టులాగా నవ్వులేని పువ్వులయ్యింద్రో నిరులేని చెట్టులాగా పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు పచ్చని మా పల్లెటూరు పాడి పంటల సెలయేరు కష్టాల బండరాలు మీద పడితే ఎగురొచ్చి బండరాలు మీద పడితే ఎగురొచ్చి వ్యవసాయ కార్మికుల సంఘం అంటూ ఎదురొచ్చి బాధలు తొలిగే బాట పాలకుల దొంగాట బాధలు తొలిగే బాట పాలకుల దొంగాట ఇప్పి చెప్పిన తీరు నచ్చి గుండె నిండా బలమొచ్చి ఇప్పి చెప్పిన తీరు నచ్చి గుండె నిండా బలమొచ్చి అమ్మ నాన్నలంతా పిలిచి అగ్గి పిడుగులై లేసి చల్ పొరు జెండాలెత్తుతున్నారో భూమి కోసం భువ కోసం జెండాలెత్తుతున్నారో భూమి కోసం భువ కోసం కులిదండై కదులుతున్నారో గూడు కోసం కులిదండై కదులుతున్నారో గూడు కోసం పొరు జెండాలెత్తుతున్నారో గుడి కోసం భువ కోసం జెండాలెత్తుతున్నారో భూమి కోసం భువ కోసం భువ కోసం. ఓకే అన్న, చాలా మంచిగా పాట పాడిండ్రు. పల్లెటూరు పచ్చని ఊరు అని అన్న, ఇది పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణాన్ని తలపించింది. ఈరోజు చూసుకున్నట్టయితేనా ఏ గ్రామంలో కూడా పాడి పశువులు లేవన్నా, మొత్తానికి మరుగైపోయినాయి. అవునన్నా, వాటిని మీరన్నట్టు కటికొని కమ్మేసిన పరిస్థితి. అవునన్నా, ఎడ్ల బండ్లు మరుగైపోయినాయి, అసలు పల్లెటూరు వాతావరణమే మరుగైపోయింది. అవునన్నా, బలిసిన కాంట్రాక్టులు ఏదైతే యంత్రాలు ఉన్నాయో పెద్ద పెద్ద యంత్రాలు మన పక్కనే ఓసిలాగా మొత్తం యంత్రాల పాలైపోయింది. అవునన్నా, పల్లెటూరు కూడా పల్లెటూరులో జరుగుతున్నటువంటి పని కూడా యంత్రాల ద్వారా చేయిస్తుండ్రు. గవర్నమెంట్ ఏదో ఉపాధి పని కల్పిస్తే అది కూడా మరుగున పడేసే పరిస్థితులు ఉన్నాయి. దానికి కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు యంత్రాల ద్వారా చేయించి పల్లెటూరు ప్రజలకి ఈనాడు తినడానికి తిండి లేక ఉండడానికి గూడు లేక కూడా ఆఖరుకు ఏదైతే ఒక విప్లవ పార్టీలో మీరు దానికి వాళ్ళ ఐక్యతగా ఉన్నట్టు మీ పాట ద్వారా వివరించినందుకు మీకు మరొకసారి దండాలన్న. అన్నా, ఇది మీరే రాసిందా లేక? పాట ఇది ఉన్నటువంటి పాట అండి, ఆల్రెడీ పబ్లిక్ లో మనకు రికార్డెడ్ గా వచ్చినటువంటి సాంగ్ అండి ఇది. ఓకే అన్న, మీరు ఏదైతే ఒక లెక్చరర్ వృత్తిలో ఉన్నారు అన్న ఒక చాలా రోజుల నుండి, మీ ఫ్యామిలీ కూడా మీ ఇంటి పేరే కనకం కాబట్టి, మీరు ఒక పాట గురువుని మించిన దైవం లేదనే ఒక పాట మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం, మన పల్లె పాటలో భాగంగా ఈరోజు ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం గురువుని మించిన దైవం లేదనే పాట. ప్రపంచంలో మనకు అమ్మ తర్వాత ఆ నుంచి మొదలుకొని డిగ్రీ పీజీ వరకు పీహెచ్డీ వరకు కూడా మనకు గురువుల యొక్క సహకారం, గురువుల యొక్క ప్రోత్సాహంతోనే మనము డాక్టర్ అయినా కలెక్టర్ అయినా ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఒక గురువు నుండే వచ్చారు. అమ్మ నాన్న జన్మనిస్తే మనకు ఒక మేధస్సునిచ్చి ఒక మంచి మార్గంలో పయనించేటువంటి మార్గాన్ని చూపించేటువంటి వారు గురువులే కాబట్టి ఆ గురువులకు సంబంధించినటువంటి సాంగ్ ఈ సందర్భంగా మీ కోరిక మేరకు పాడుతున్నాను.
గురువును మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, గురువుని మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, మాతాపితరుల స్థానం మహోన్నతం, అంతకంటే గురు సేవనం మహిమాన్వితం. మాతాపితరుల స్థానం మహోన్నతం, అంతకంటే గురు సేవనం మహిమాన్వితం. ఆదిదేవుడై వెలిగేదెవ్వరు ఈ జగతిలో? ఆదిదేవుడై వెలిగేదెవ్వరు ఈ జగతిలో? అనువనువు తానై నిలచి ఉన్నా పరంజ్యోతి, గురువును మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చే గురువు, అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చే గురువు, అంధకారమును కాంతిరేఖలుగా తీర్చే గురువు, అత్యున్నతమ సమాజ స్థాపన ధ్యేయం గురువు, ఆ నుండి ఆకాశం వరకు అన్నీ గురువు, ఆ నుండి ఆకాశం వరకు అన్నీ గురువు. గురువును మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, మనసున పట్టిన మలినాలను వదిలించే గురువు, మానవత్వమును మనలో పెంచి పంచే గురువు, మనసున పట్టిన మలినాలను వదిలించే గురువు, మానవత్వమును మనలో పెంచి పంచే గురువు, మహోన్నతంగా శిష్యుడు నిలచే మార్గం గురువు, మహోన్నతంగా శిష్యుడు నిలిచే మార్గం గురువు, దైవం ధర్మం దానం ధైర్యం తెలిపే గురువు, దైవం ధర్మం దానం ధైర్యం తెలిపే గురువు. గురువును మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, కర్మశాలను కాలరాయు ఘనఖడ్గం గురువు, కర్మశాలను కాలరాయు ఘనఖడ్గం గురువు, కడిగిన ముత్యం కంటే తెల్లని మనసే గురువు, కడిగిన ముత్యం కంటే తెల్లని మనసే గురువు. కలకాలం మన కనుపాపలో, కలకాలం మన కనుపాపలలో నిలిచే గురువు, కన్న తల్లి దీవెన కన్నా అతి కమ్మదనం గురువు, కన్న తల్లి దీవెన కన్నా అతి కమ్మదనం గురువు. గురువును మించిన దైవం ఎవరు ఈ లోకంలో? గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, గురువే కాదా సకలం సర్వం ప్రతి యుగంలో, ప్రతి యుగంలో, ప్రతి యుగంలో. ఓకే సార్, చాలా అద్భుతమైన పాట అన్న. గురువును మించిన దైవం లేదు, తల్లి తండ్రి కని కొద్ది రోజుల తర్వాత పాఠశాల అప్పచెప్తే అక్కడి నుండి తన అంతరిక్షంలో కావచ్చు, అంతకన్నా పైన కావచ్చు, ఉన్నంతమైన స్థానాలు ఎదగాలంటే దేనికైనా ఒక గురువు అవసరం. ఆ గురువును ఉద్దేశించి ఏమన్నా మలినాలు ఉంటే కూడా గురువు దారిని కడిగేస్తారని, లేకుంటే చీకటి నుండి వెలుగులోకి రావాలన్న గురువే అని
చాలా అనేక రకాల వివరించి పాడినందుకు మీకు ధన్యవాదాలన్న. ధన్యవాదాలన్న మీకు కూడా. ఇది మీరు సేకరించిన పాట? సేకరించిన పాట అన్నది కూడా పాటే. మీరు గురువు కాబట్టి ఇన్ని రకాలు ఇంకా అంటే దాన్ని కొంచెం వివరిస్తూ వాడినారు. అవునండి. దీని ద్వారా కొంతమంది విద్యార్థులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవునండి. ఒక విద్యార్థికి విద్యార్థినికి చాలా అవసరం ఈ పాట. అవునన్న. ఏదైతే తల్లి తండ్రి పొద్దున లేచి కొంచెం సమయం తర్వాతనే స్కూల్ పంపించిన తర్వాత గురువుల మధ్యనే ఉండాలి కాబట్టి ఎక్కువ సమయం, ఆ సమయంలో గురువులు చెప్పిన దాన్ని విని దాన్ని పాటిస్తే ఎంతో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఇప్పుడు ఆర్బీ న్యూస్ కోరుకుంటుంది. అదేవిధంగా మీ నోట మరొక పాట ఈ శిల్పులు ఎవరనే పాట మీ నోట మన ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం పల్లె పాటలో భాగంగా. ఓకేనన్న. మనం ఇప్పుడు ఏదైనా కూడా ఒక కళాత్మకంగా కళాఖండాన్ని చూసి ఎంతో అద్భుతంగా ఉని చెప్పి ఆ కళను మెచ్చుకుంటాం. ఈ దీన్ని కట్టించినటువంటి రాజెవరు అనే రకంగా చూస్తారు తప్ప అసలు దాన్ని సృష్టించినటువంటి కళాకారులు ఎవరని చెప్పి కూడా దానికి ఆలోచన రాదు. అలాంటి కళాకారుల గురించి ఈ పాట అద్భుతంగా ఉన్నటువంటి సాంగ్ అనేది. ఈ శిల్పులు ఎవరో ఈ కూలీలు అన్నటువంటి సాంగ్. ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు అజంతా ఎల్లో రామరావతిని చూడు ఊరుగల్లు హంపి విజయనగరం చూడు అజంతా ఎల్లో రామరావతిని చూడు ఊరుగల్లు హంపి విజయనగరం చూడు మొహంజొదారో హరప్ప చూడు మొహంజొదారో హరప్ప చూడు ఏదేది చూసినాతో చేది ఒక్కటే ఏదేది చూసినాతో చేది ఒక్కటే ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు బండరాళ్ళను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలుగా మలచి బండరాళ్ళను వెన్న పూసగా చేసి అందచందాలున్న బొమ్మలుగా మలచి నాజూకు నాజూకు నగిశీలు చెక్కి నాజూకు నాజూకు నగిశీలు చెక్కి రక్తాన్ని శిల్పముకు రంగుగా పూసిన రక్తాన్ని శిల్పముకు రంగుగా పూసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు రాళ్ళనేమిటి రాగాలు పలికించి రాళ్ళనేమిటి రాగాలు పలికించి రాతి బొమ్మల చేత భావాలు చెప్పించి హావభావాలతో జీవకళలొలికించి హావభావాలతో జీవకళలొలికించి ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ప్రాణాలనే పోసి ప్రతిమలుగా చేసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు వేయి స్తంభాలను వెలుగులతో నింపి పాలరాతులపైన కాంతులే అద్ది వేయి స్తంభాలను వెలుగులతో నింపి పాలరాతులపైన కాంతులే అద్ది గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి గుళ్ళు గోపురాలు గొప్పగా కట్టి మునివేలు ఉలి చేసి రాళ్ళనే చెక్కిన మునివేలు ఉలి చేసి రాళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు
శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి, ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా, శ్రీకృష్ణరాయలు రాణి రుద్రమదేవి, ఏ రాజు ఏ రాణి ఎవరు కట్టించినా, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కండ కోసి కోటరాలుగా పేర్చిన, కండ కోసి కోటరాలుగా పేర్చిన, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో, పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు, భాషలు చెప్పే భావన చిత్రాలు, వెనుక చరుతను చాటు వెలలేని రత్నాలు, భాషలు చెప్పే భావన చిత్రాలు, వెనుక చరితను చాటు వెలలేని రత్నాలు, అఖిల భారతదేశమలరించు శిల్పాలు, అఖిల భారతదేశమలరించు శిల్పాలు, ఊరూరు నా కలలు పేరు మ్రోగించిన, ఊరూరు నా కలలు పేరు మ్రోగించిన, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో, పేరులేనోళ్ళు ఘనకీర్తి గలవోళ్ళు, ఘనకీర్తి గలవోళ్ళు, ఘనకీర్తి గలవోళ్ళు. ఓకే అన్న, చాలా మంచి పాట ఇది. దేశంలో ఉన్నటువంటి కావచ్చు, ఇతర దేశాలలో ఉన్నటువంటి కావచ్చు, వేల వందల సంవత్సరాల పూర్వము ఏ శిల్పి చెక్కిండో, ఏ కూలి పని చేసిండో, మీరు ఒక చరణంలో అన్నారు, ఏది సరిపోకపోతే తన కండనే బండగా చేసి అని. ఎన్నో అభృతాలున్నాయి వెనుకటి దాంట్లో, రాయలేలింది కావచ్చు, లేకుంటే స్వరాలు బండలే స్వరాలు చేసినారు. చూసుకున్నట్లయితే రామప్పలో మనం పోయి గర్భగుడిలో నిలబడి లెఫ్ట్ సైడ్లో ఒక బండని కొడితే సప్తస్వరాలు వస్తుంది. అవునన్న, అట్లాంటి టెక్నాలజీ లేదు ఇప్పుడు. అవును, బండనే ఒక రాగాలుగా పలికించిన రోజులు అవి. అవునన్న, అనేక చరిత్రలు గల్ల చరిత్రలనే చెక్కేసింది చుట్టూ రామప్ప చుట్టూ. అది కూడా ఇప్పుడు ప్రపంచ రికార్డు కొట్టింది రామప్ప. అటువంటి ఎన్నో 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 మరెన్నో ఉన్నాయి దేశంలో, ఇంకా కొన్ని మరుగున పడిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి గురించి వివరించినందుకు మీకు దండాలన్నా. నా చివరిగా మీరు పాడుతున్నటువంటి పాటకు కూర సంధిస్తున్నటువంటి అన్న కావచ్చు, లేకుంటే డప్పు కళాకారుడు సింతల లక్ష్మణ్ కావచ్చు, వేసాలపల్లె వాస్తవులు, వారికి కూడా ఆర్బిఎస్ పక్షాన దండాలు పెట్టుకుంటూ చివరిగా మీ నోట ఆ సల్లని సముద్ర గర్భం అనే పాట మన ఆర్బిఎస్ ప్రేక్షకుల కోసం. ఓకేనన్న. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళవలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం ఫనమొడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం ఫనమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో,
కడుపు కోతతో అల్లాడినా కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడినా కన్నులలో విషాదమెంతో, ఉన్మాదుల అకృత్యాలకు బలి అయిన పవిత్రులెందరో, ఉన్మాదుల అకృత్యాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబనలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరమో, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరమో, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర పనులలో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితం వెమ్యంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. చాలా అద్భుతమైన పాట అన్న ఇది. ఒక రాజు గెలవాలంటే కొన్ని నరకంఠాలు ఒరగవలసిందే. ఇప్పుడు మనం చూసినట్లయితే పాలస్తీనా ఇస్రాయెల్ దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి. అదే సంవత్సరం గడిచినా కూడా రష్యా యుక్రెయిన్ల యుద్ధం అదే సాగుతూనే ఉంది. ఇలాంటి అంటే ఒక ఆధిపత్యం కోసం సాగుతున్నటువంటి దాన్ని రాసినటువంటి పాట, చాలా అద్భుతమైన పాట. ఓకే అన్న, మీరు మీ సమయాన్ని ఇచ్చించి ఆర్బీని స్టూడియోకి వచ్చి పల్లె పాటలో భాగంగా ఇంతవరకు మీ కంఠం ద్వారా అనేకమైనటువంటి పాటలు దేశం కోసం కావచ్చు, విద్యాభ్యాసం కోసం కావచ్చు, ఒకటి మసాలా మీని పాట కావచ్చు, చాలా మంచిగా ఉంది అది, ఇలాంటి పాటలు అందించినందుకు మరొక్కసారి మీకు ఆర్బీ న్యూస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. చివరిగా మీరు ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ నోట కొన్ని మాటలు. అందరికీ నమస్కారం. నాకు వాస్తవంగా నేను గత 25-30 సంవత్సరం నుంచి ఒక సింగర్గా, నేను రైటర్గా, ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పటికీ నాకున్నటువంటి కళ, నా గలం, నా కలంతో జాలువన్నటువంటి రచనతో ఉన్నటువంటి అవి కూడా అంటే బతుకు తెరువు కోసం ఆ టీచింగ్లో నేను మునిగి ఉండడం నేను అనుకునేవాడిని. అసలు నేను ఇంత కళ ఉన్నా కూడా నా కళ అనేటువంటిది ఇక్కడనే అంకితం అయిపోతుంది, నేను బయటికి ఫోకస్ కావాలి అంటే నా వాయిస్ను ఎవరి ద్వారానే వెళ్ళాలనేటువంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. అలాంటిది ఒక 30 సంవత్సరాల యొక్క కళను, ఆ కళ సాకారాన్ని నాకు ఆర్బీ న్యూస్ వాళ్ళు అన్నగారు సత్యన్న గారు నాకు అందివ్వడం జరిగింది. నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను, ఎందుకంటే ఈ స్టూడియోలో నా పాట, నా కళ, నా గానం ఈ సందర్భంగా మీరు ఈ అవకాశం ఇవ్వడము మీ మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనన్నా. ఇక నుంచి నా ఊపిరినంత వరకు కూడా నా కళను నేను ఎప్పుడు కూడా మీరు ఏ టైంలో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రమ్మన్నా కూడా నేను ప్రజల కోసం ఖచ్చితంగా నేను నాకున్నటువంటి దేవుడిచ్చినటువంటి వరాన్ని, కళను ప్రజల కోసం నేను ఖచ్చితంగా నేను ముందుకుండి ప్రజా చైతన్యంలో నేను ముందుంటానని నేను తెలియజేస్తున్నాను. ప్రజలు నన్ను ఖచ్చితంగా ఒక గాయకునిగా ఇప్పుడు మీరు మీ ద్వారా నేను తెలియజేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజానీకంగా ఉన్నటువంటి ఇంకెవరైనా సరే, కళాకారులైనా సరే, నాకు అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా భవిష్యత్తులో నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఓకే అన్న, చాలా దండాలు. మీరు పాడినటువంటి పాటకు డప్పు కళాకారుడు లక్ష్మణ్ గారు చాలా అద్భుతంగా వాయించారు. అదేవిధంగా కొరసిచ్చిన అన్నగారికి కూడా మరొకసారి మీ టీం అంతటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అన్న, ఈ సందర్భంగా నాకోసం డప్పు కళాకారుడు తమ్ముడు లక్ష్మణ్, అన్న రాజన్న ఇద్దరం కూడా ఒకప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో కూడా టీచర్గా పనిచేయడం జరిగింది, మంచి కళాకారుడు అన్న. వాస్తవంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అన్నగారు, నాకు సహకరించినటువంటి లక్ష్మణ్ మరియు రాజన్న గారికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే అన్న, చాలా థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పటి వరకు పల్లె పాటలో భాగంగా గాయకుడు మన ముందు అనేక పాటలు వివరించి ఉన్నాడు. కాబట్టి మీరు వివరించి ఉన్నారు,
కాబట్టి ఇలాంటి గాయకులను మరెందరినో ఈ వేదిక ద్వారా మీకు పరిచయం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.